గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ పవర్ ఆఫ్ థింకింగ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ ఛానల్కి ప్రతి ఒక్కరికి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము న్యూగా ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది స్టార్ట్ చేసాం కదా, దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. సో కంపెనీ స్టార్ట్ చేసి యొక్క ఇన్స్టిట్యూటు చాలా వేగంగా ముందుకెళ్తుంది, నాకైతే చాలా హ్యాపీ. సో నేను ఇంతకుముందే ఆ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉన్నాను, బట్ ఆ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ వల్ల చాలామంది మంచి లైఫ్లలో సెటిల్ అవుతారు. సో చాలామందికి ఇండియాలో ఎక్కువ శాతం మందికి సో ఇంగ్లీష్ అన్నది రాదండి. సో ఎక్కువ శాతం అంటే ఎలా, ఇప్పుడు మన ఇండియాలో దగ్గర ఒక 140 కోట్ల మంది ఉంటారు. సో 140 కోట్ల మందిలో అట్లీస్ట్ ఒక 100 కోట్ల మందికి ఇంగ్లీష్ అన్నది రాదండి. సో మనం ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా, ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా మనం ఇంగ్లీష్ నేర్పిద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. సో స్టార్ట్ చేశాను, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు, సో ఈ యొక్క సర్వీస్ ప్రాసెస్ అంటే ఈ సర్వీస్ బేస్డ్ బిజినెస్ కదా ఇది, అంటే నా దగ్గరున్న ఎడ్యుకేషన్ని నేను నేర్పిస్తున్నాను, అంటే ఇది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట, అంటే ఒక ఇన్స్టిట్యూట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చాలా మంచి రెస్పాన్స్, ఎవరెవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లలో చాలా కంపెనీస్లో ప్రోడక్ట్ బేసిక్లో చేసి ఇబ్బందులు పడుతున్నారో, సో ఎవరెవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అయి ఉన్నారో వాళ్ళకందరికీ ఇది బెస్ట్ అయిన ఒక అవకాశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి ఒక పర్సన్ ఎవరైనా కూడా సరే తన లైఫ్లో ఉన్నతమైన పొజిషన్కి ఎదగాలి అంటే ఇంగ్లీష్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా కనపడేది రెండే లాంగ్వేజ్లు ఉంటాయి. ఒకటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజు, తర్వాత నెక్స్ట్ ఇంగ్లీషు. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్లీష్ని మనము ఎందుకు మాట్లాడలేం, మనం ఎందుకు మాట్లాడకూడదు? ఏ ధనవంతులు పిల్లలే మాట్లాడతారా, లేదంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బు పెట్టి చదువుకున్న వాళ్ళే మాట్లాడతారా, మనం మాట్లాడలేమా? సో సాధారణమైనటువంటి పర్సన్స్ కూడా, సో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పర్సన్స్ కూడా చదవడము రాయడం కాదు, మాట్లాడగలరు మన యొక్క ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ గుండా. సో అదే ఒక కాన్ఫిడెంట్తో, అదే ఒక లక్ష్యంగా పెట్టుకునేసి నేను మూవ్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సరే ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇన్కమ్ సంపాదించుకోవాలి అనే థాట్తో లేకుండా నేను ఇంగ్లీష్ అన్నది నేర్చుకోవాలి, సో నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు అని చెప్పి ఒక అలాంటి ఒక ఉద్దేశంతో జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో మనం ఇస్తున్నది ఎడ్యుకేషను, మనం ఏదైనా డబ్బు ఇచ్చినా లేదంటే ఒక వస్తువు ఇచ్చినా అంతటితో సెల్లు కూడా అయిపోతుంది, కానీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే తను చనిపోయేంత వరకు, తను శ్వాస లాస్ట్ టైం చివరి శ్వాస ఉన్నంత వరకు తనకి యూస్ అవుతుంది ఎడ్యుకేషన్. సో విద్యని కూడా గుప్తమగ విత్తము రూపము పురుషాలకిని అని చెప్పేసి పద్యంలో చెప్తారు కదా, ఒక్కసారి మనం ఇంగ్లీష్ అన్నది నేర్చుకుంటే లైఫ్లో మనకు పిల్లోళ్ళు, వాళ్ళకు పుట్టే పిల్లోళ్ళు, మీ యొక్క లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఏంది సార్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత లైఫ్ ఉంటుందా అంటే ఎస్, 100%. ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్లో మనం ఒక బ్యాంకుకి వెళ్ళినా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళినా ఎవ్రీథింగ్ ఇంగ్లీష్, ఎక్కడ చూసినా ఇంగ్లీష్. అలాంటి ఇంగ్లీష్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో చదవడము రాయడము కాకుండా మాట్లాడటము రావాలి. మాట్లాడటం వచ్చిన వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు. ఈరోజు నాకు తెలిసినటువంటి 2 పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారండి. 2 సేమ్గా చదువుకునేటువంటి పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేసి, బట్ డిగ్రీలు మంచి ర్యాంక్ కూడా వాళ్ళకి, బట్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదు. చదువుతారు అండ్ ఆల్సో రాస్తారు అంతే, కానీ నాకు తెలిసినటువంటి ఇంకొక పర్సను చదవలేడు, రాయలేడు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. తన యొక్క బిజినెస్ని ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేశాడు. ఎందుకంటే మనకు కావాల్సింది కన్వర్సేషన్,
అదర్ స్టేట్లో ఉన్న పర్సన్తో మనం రిలేషన్షిప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అన్నది వచ్చి ఉండాలి మాట్లాడడం. మన యొక్క బిజినెస్ని ఎక్స్టాండ్ చేసుకోవాలన్నా, మన జాబ్లో ఉన్నతమైన పొజిషన్లో ఉండాలన్నా, మన ఊర్లో మనకి మంచి పేరు ఉండాలన్నా, ఖచ్చితంగా మనం మాట్లాడే మాటలలో ఇంగ్లీష్ కనిపిస్తేనే మంచి వాల్యూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంగ్లీష్ వస్తే అక్కడక్కడ ఎయిర్పోర్ట్లలో ఇంగ్లీష్ వస్తే నెల నెల 50,000 60,000 శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా, సో వాళ్ళకి దారి చూపించి కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అంత మంచి లైఫ్ ఉంది ఇంగ్లీష్కి. సో ఈ యొక్క పాయింట్ని ఫైండ్ అవుట్ చేశాను. సో కాబట్టి ఇంగ్లీష్కి ఉన్నటువంటి వాల్యూని మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ నేర్చుకుందాం. మన యొక్క NVM స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ గుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్లు కూడా సరే ఇంట్లో నుంచే మీ అమ్మ నాన్నల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇంగ్లీష్ అన్నది నేర్చుకోవచ్చు. సో వెరీ హ్యాపీ. ఇదేలాగనే మన యొక్క ట్రైనింగ్ సెంటర్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్తాను నేను. సో మీరు ధైర్యంగా వర్క్ చేయండి, ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందుకు రండి. సో ఇది స్టార్టప్లోనే ఇంత రిజల్ట్ వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను స్టార్ట్ చేసి 1 వీక్ కాలా, 1 వీక్లో దగ్గర దగ్గర ఒక 500 మందికి రీచ్ అయింది. ఎక్కువ శాతం మంది సార్ నాకు మీ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఇన్కమ్ వద్దు ఏమొద్దు, ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైంగా స్పోకెన్ ఇంగ్లీష్ని రికమెండ్ చేయడం వల్ల కూడా ఇన్కమ్ వస్తుంది కదా, అదంతా నాకు అవసరం లేదు సార్, నాకు ఇంగ్లీష్ వస్తే చాలు అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ విధంగా రెస్పాన్స్ వస్తుందనేసి నాకు ముందుగానే తెలీదు, ఏదో ఒకసారి స్టార్ట్ చేసి వద్దాం అనుకున్నా, స్టార్ట్ చేశాను. రెస్పాన్స్ మంచిగా రావడం వల్ల కమ్మింగ్ సూన్ ఫ్యూచర్లో యాప్స్ కానీ, మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్కి యాప్ కానీ, బుక్స్ కానీ, అండ్ ఆల్సో ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు స్పెషల్ ట్రైనింగ్స్ కానీ, ఎవరైతే ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా సరే మనం అరేంజ్ చేస్తాము. సో మీకు ఫర్దర్గా ఈ యొక్క NVM స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ గుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయండి. సో నేను మీతో మాట్లాడతాను. సో ఈజీగా కన్వర్సేషన్ అనేది, రిలేషన్షిప్ అనేది చేసుకుందాము, మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకుందాం, ప్లస్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.